హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా, సమయం తెలుగు. కరోనా వైరస్ పై పోరాటానికి ప్రభుత్వం పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు సాయంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరు ఊహించని విధంగా భారీ మొత్తంలో 4 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించాయి. వీటిలో భారత్ కూడా ఉంది. కరోనాపై యుద్ధం అంటే కేవలం ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని చేయాల్సిందే. జన సమూహానికి దూరంగా ప్రజలు వారి ఇళ్లలో భద్రంగా ఉండటమే కరోనాపై చేసే పోరాటం. నిన్న మొన్నటి వరకు ఈ సూచనలతో ప్రజలను చైతన్యం చేసిన సినీ తారలు ఇప్పుడు కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కలిపి ఇప్పటికే పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయలు, పీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి రూపాయలు, మహేష్ బాబు 1 కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ 20 లక్షల రూపాయలు, దర్శకుడు అనిల్ రావిపూడి 10 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు ప్రకటించగా ఇప్పుడు వీళ్ల జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేరారు. సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు ప్రకటించగా ప్రభాస్ మాత్రం ఎవ్వరు ఊహించని రీతిలో 4 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ 4 కోట్లలో 3 కోట్ల రూపాయలు పీఎం రిలీఫ్ ఫండ్ కు, అలాగే మిగతా 1 కోటి రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ను పలువురు టాలీవుడ్ పీఆర్ఓలు ట్విట్టర్ లో తెలియజేశారు. అయితే ముందుగా కేవలం 1 కోటి రూపాయలు, అది కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలియజేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ఆయన 3 కోట్లను పీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు ప్రకటించారు. చూసారు కదా ప్రభాస్ తన పెద్ద మనసుని ఏ విధంగా చెప్పుకున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.